నీ అవ్వ అంత గొడ్డలి మొక్కువేనట్టున్నది సర్పించినక్కనే కొడతిగా బుర్ర తక్కువ అదవల్లారా అలా పోశెట్టి కరెంట్ వచ్చిందా రా సరే సరే పూజలు వెన్నే ఉంటావా నన్నేమన్నా వట్టించుకునేదుందా ఏమైంది నీకు లొట్టి మీద కాకిలకనే ఉర్ర పడతివి నేను ఉర్దా నానే కరెంట్ వచ్చిందట పొలం కడిగి పోవాలి చాయ్ పెట్టుకురా పో ఏది ఎక్కడ ఉన్నా నీది మాత్రం నిండాలి ఇయ్యాల శ్రావణ శుక్రవారం తానం చేతనే చాయ్ వొత్తా ఇగురం ఇల్లాలకు దే ముగ్గేసినాయట నేను తానం చేసి పోయే వరకు కరెంట్ పోతది ఉన్న పొలం ఎండుతది ఏది చెప్పినా గంతే ఎన్నడూ నువ్వు నమ్మింది ఇయ్యాల తానం చేతనే చాయ్ వొత్తా బెండకాయలమ్మా బెండకాయలు శంకరన్న అబితున్నదా మా ఉన్నది ఊరు మీది దయ్యం లెక్క దయ్యమా ఎవలైతే నాకేంది కూరగాయలు తీసుకుంటదా అన్న ఉత్తగనా ఉత్తరనా ఉత్తలేదు ఉత్తరలేదు పైసలకే అట్లయితే దాన్ని అడిగిపో బెండకాయలమ్మా బెండకాయలు బెండకాయలమ్మా బెండకాయలు అబితా ఉన్నవా ఏంది లావణ్య బెండకాయలు తీసుకుంటావా అబితా ఒకటే కిలో ఉన్నాయి అన్న అమ్మి అడుగు పొడుగు తెచ్చినావా అడుగు పొడుగు ఏడు ఉన్నాయిరా చూడు అన్ని నిగనిగనే ఉన్నాయి నిజమే మంచినే ఉన్నాయి కదా మంచిగుండ పోవడానికి నేనేమైనా మార్బారం చేస్తున్నానారా మా తోటలో ఈ మబ్బుల దెంపిన సరే ఇక పట్టు జోకుడు ఎందుకు ఒక ఆయ ఎక్కువనే ఉంటుంది తేపో అబితే తేపో పైసలు లేపో అయ్యో అంత ఎగిరిత పడబడితివి ఏం పని ఉంది లావణ్య పనే ఉంది అబిత ఇంటికి పోవాలి తానం చేయాలి బువ్వ కూర వండుకోవాలి ఏంది నువ్వు ఇంకా తానేమే చేయలేవా చిచి నీ బెండకాయలద్దు ఏమద్దు నేను తానం చేయకపోతే బెండకాయలకి ఏమైంది శ్రావణ శుక్లారం గోలి తానం చేయండి బెండకాయలు అమ్ముతావా చిచి ఈ నుంచి వా అబ్బో అంత అయినవే నేను తానం చేసి తయారై వచ్చేసరికి ఊళ్ళే మనుషులు సేన్ల పడతారు నీ బెండకాయలు ఎవరికి అమ్మాలే అమ్మిన కడికాయ తానం చేసే రావాలి అబ్బా తీరింది పటెల ఊరుదాటి అన్నదట నీ అసంటిదే నీదేం బొద్ది నాదేండుద్ది చిచి నువ్వు ఇంత గబ్బుదాన్ అనుకోలే లావణ్య ఓ అంత సురువే నువ్వు నడమంత రేషం ఏంది నాది నడమంత్ర పేషమా శ్రావణ మొక్క పొద్దు వెనకటి నుంచి అత్తాంది నేను అన్నది ఆశారాన్ని కాదు నీ ఏషాన్ని నేను తాను చేయకపోతే బెండకాయలకి ఏమైంది అవును గుణందక్క గుణక కూరకు ఎన్ని పెట్టినా ఏమిటేమిటే నువ్వు గంతే అవ్వో అందుకే నా ఊరు మీద దయ్యం అన్నాడు శంకరన్న బెండకాయలు కన్ను కొట్టింది ఇక్కడ కటుక పెట్టింది అక్కడ శంకరన్న ఏడిపోతున్నావే ఇంకెక్కడికి పోతేనే కోట అన్న పొలం కాడికి పోతే పోదు గాని అప్పటికి తలకాయ తగ్గుతుంది అత్తవాయ దావత సాయ అడుగుతనే తానం చేయండి పోతలేదు ఇక దావత్ చేసుకొని ఇంటికి వచ్చింది అనుకో దర్వాజా కూడా దాటనియ్యదే నా పెళ్ళం అట్లానా నా ఇంట్లో నాదే పై మాట యాసుడు పీకుడు ఇది శ్రావణ మాసమే కోటన్న ఎవరి పెళ్ళాలైనా గట్లనే అంటారు అందరిది వేరు నాది వేరు నా దారి అడ్డదారి నీదాకత్త తెలుస్తుందే కోటన్న పో మడికి నీళ్ళు బాగానే వారినాయి పొద్దు బాగానే ఉంది ఇంటికి పోయి ఇంత తినన్న అత్త వచ్చి ఆ మడికి పెడతా అబితా పాబితా ఇంత బువ్వేసుకరా పో ఆకలి అవుతా అండి బువ్వా 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 మూతికి కుండ కట్టాలి తనేం చేసిరా పెద్ద కానీ నీ తానం పాడవాడా నా పానం పోతా అంటే తానం చేయమంటావేంది
ఇకనేసుకరావే ఆగలైతాంది. మా తిందు గాని నక పీట గడ్డదేపు. ఏ ఆ పీట విన నేను కూర్చోనే కిందనే నాకు మంచిగున్నది, నువ్వు పువ్వు వేసుకరాపో. నువ్వు కూర్చునే పీట కాదు నక్క పీట గడ్డ. ఇప్పుడు నక్క పీట గడ్డ ఎందుకి? ఎందుకంటవేంది, శ్రావణం గొలే నక్క పీట గడ్డను దర్వాజ కట్టుకుంటే మంచి జరుగుద్దట గా పెద్దమ్మ చెప్పింది. ఆ మంచి జరుగుద్దో జరగదో గాని మారు సత్తాన్నే ఇంత భూవెత్తే తినన్న పోతా. అది ఒక పొద్దుతో కట్టాలి తేపో. ఏ నేను ఒక పొద్దుండనే నాతోడు కాదు. ఎవరి కోసమే, మన కోసమే కదా తేపో రాదే. సరే తీయే తెత్తా. అబ్బా ఈ నక్క పీట గడ్డ ఏడ దొరుకుద్దో ఏమో. అబ్బా రానే రాదు అత్త, ఆగే నాగదురా. అబ్బా ఆగుతలేదురా. గీడేంద్రు ఎవరు చూసుకుంటే గీట అత్తాడు. ఏందే శంకరన్న ఇదేమో లోటు నీకు? నేను చూసుకుంటే నీకేమైతుందే? చీచి ఆ గడ్డ దొరకపోతే నాకు గడ్డే పెడుతుంది. ఏడున్నవే నక్క పీట గడ్డ దొరకనన్న దొరికే ఆకలి కలబడుతుంది. అదో శ్రావణ మాసం అన్న మట్టే. నువ్వేంద్రా నాయం పడబడ్డావు, నన్ను తృప్తి పోనీయకుండా. చిచి నన్ను పోనేవారు. నేను ఓనే ఓన్ అనుకుంటా పోతాను పిసోడు. ఆయన ఈ నక్క పీట గడ్డ ఎడున్నదో దొరికే. అబితా, అబితా నక్క పీట గడ్డ తెచ్చిందే. తెచ్చినావా? ఆ అంపుల కాడ కాళ్ళు కడుక్కొని నెత్తి మీద నీళ్ళు చల్లుకో. ఆగా గట్టిన ఆగు, లేవకి ఇప్పుడే. ఎందుకే ఇట్లనే అంగుడు? ఎవరో దుమ్మిండ్రు దుర్మూర్తం పోయేదాకా అట్నే అంగు. అబ్బా నడుము నొత్తాను, ఇంకెంతసేపే? అయ్యయ్యో తినమంటే గిన్నె తింటావు, గింతంత దెబ్బకు కింద పడేస్తావా నక్క పీట గడ్డను? నీ నక్క పీట గడ్డ సొల్లగుండా జర్రైతే నా నడుమిరుగ్గానే. నల్ల తుమ్మ ముద్దు లెక్కుంది నడుము, అట్టుగానే ఇరుగుద్దా ఇంకోటి దేపో. దీనికేమైంది? కింద పడ్డది పనిచేయది, ఇంకోటి దేపో. ఆకలి అయితే గింత తినన్న పోతేనే. నీ తిండి సల్లగుండా, నేనేమన్నా తిన్నానా? గదే అర్థమైతలేదే, ఆళ్ళ పొద్దుగాలనే అడ్డ గిన్నెడు తినేదానివి ఎట్లా అవుతానవే? నేను నేను అడ్డ గిన్నెడు తింటానా? అబ్బా అయ్యా నీ అవ్వగడుపు కాల ఏం తోపుడు తొత్తివే. అమ్మ నీ అవ్వగడుపు కాల ఏందే కోటన్న ఎగిరెత్తివి? నా పిల్ల వెనకాల జాడిచ్చిందే. మరి దావతంటివి కాదే? శ్రావణ మాట కాదనే. మా ఇంట్లో నాదే నెక్కుతా అంటివి కానీ కోటన్న. ఓడినోడు పాడోడు కాదు గాని లెంకుదాంప నక్క పీట గడ్డని. పా ఎడపాడైందో రావా అయ్యా. ఓ శంకరన్న ఇద్దరు ఒక్కనే లెంకులాడితే దొరుకుతావే, నేను అటువై లెంకులు ఆడతా నువ్వు ఇటువై లెంకు ఆడు. పోపో అవే ఆకలి కలబడుతుంది, ఎప్పుడు దొరుకుతుందో ఏమో.
నక్కపీట గడ్డ ఏడున్నవే నక్కపీట గడ్డ ఏడున్నవే నువ్వు దొరకపోయినవనుకో అది నాకు గడ్డి పెట్టుడు ఖాయం ఇక చూస్తా అయ్యా అదేం నడక సచ్చినట్టే రావడతీవి ఆకలికి నిజంగా చచ్చేటట్టున్నానే ఇంకో నీ నక్కపీట గడ్డ తీసుకో ఏమన్నా చేసుకో నేనేం చేసుకుంటా నువ్వే కట్టాలి దర్వాజకు అవ్వా ఇక నాతోటి కాదే నేను పోయి ఇంత భూవన్నది ఇంకా ఏ ఆగు ఉడికేదా కాగిన సల్లారేదా కాగవా ఈనే ఉండు నేను ఉద్బస్తిల్లెత్తా అవ్వా జల్లి రానన్న రావే పానమంతా గవర్ గవర్ అవుతుంది ఇది నక్కపీడు గడ్డేందో నా పానానికి వచ్చింది అయ్యో నీ మీద మన్నువాడా మళ్ళ కింద పారేసినవా నక్కపీట గడ్డ ఇంకోటి దేపో ఓ నో ఆ ఇంకోటి దేవన్నా తెచ్చా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనపల్లె ముచ్చట్లు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అబ్బా గ గంట అయితే గట్టి గట్టురి